చిత్తూరు జిల్లా యూత్ కి నేను ఏం చేశానో నేను చెప్తా. నేను ఐటీ మరియు ఎలక్ట్రానిక్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ తిరుపతికి జోహో తీసుకొచ్చాం, సెల్ ఫోన్లు తయారు చేసే సెల్కాన్ తీసుకొచ్చాం, మీరు వాడుతున్న షామీ ఫోన్లు ఆంధ్ర రాష్ట్రంలో తయారవుతున్నాయంటే ఆనాడు మేము తీసుకొచ్చిన ఫాక్స్కాన్, ఈరోజు రేణుగుంటలో టీవీలు తయారు చేసే టీసీఎల్ని కూడా మేము తీసుకొచ్చాం. అంతేకాదు ఆనాడు కొల్లు రవీంద్ర గారు యూత్ అఫేర్స్ మంత్రిగా ఉన్నప్పుడు మేమిద్దరం కలిసికట్టుగా ఆ రోజు నిరుద్యోగ యువతి యువకుల కోసం నిరుద్యోగ వృత్తి కూడా తీసుకొచ్చాం. నేను అందుకే ఛాలెంజ్ ఇస్తున్న, జోహో దగ్గర సెల్ఫీ దిగా, టీసీఎల్ దగ్గర సెల్ఫీ దిగా, దిగి నేను యువతకి మా పార్టీ ద్వారా తీసుకొచ్చిన పరిశ్రమలు ఇది, జగన్మోహన్ రెడ్డి గారు మీరు యొక్క పరిశ్రమ తీసుకొచ్చారా అని నేను ఛాలెంజ్ ఇస్తున్నా. అక్కడితో ఆగిపోయింది, ఛాలెంజ్ స్వీకరించే వాళ్ళు లేకుండా పోయారు. ఇది ఒక యువత మంత్రిగా కేవలం ఒక చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన 10% పరిశ్రమలు మాత్రమే. ఇట్లా చెప్పుకుంటా పోతే వందల కొద్ది పరిశ్రమలు ఒక చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత మా పార్టీది. అంతేకాకుండా యువతని పెద్ద ఎత్తున పార్టీలో కానివ్వండి ప్రభుత్వంలో కూడా ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. అది మాకున్న చిత్తశుద్ధి. అది చేశాను కనుకనే నాకు ఒక అర్హత ఉంది ఈరోజు పాదయాత్ర చేసి ఇక్కడున్న యువతి యువకుల్లో చైతన్యం తీసుకొస్తాం. నౌ మై కంటిన్యూషన్ క్వశ్చన్.